వెల్కమ్ టు మునుపటి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేటప్పుడు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ని ఎలా యాడ్ చేయాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. సో దీనికోసం ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో స్టూడెంట్స్ని ఎవరన్నా వాళ్ళ డిక్లరేషన్ ఫామ్ సంబంధించి నాకు పంపించమంటే స్క్రీన్ షాట్ చాలామంది పంపించారు. మేధారెడ్డి గారు, దెన్ సురేష్ కుమార్ అమేటి గారు, అలాగే సాయి కళ్యాణ్ నాయుడు గారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన డిక్లరేషన్ ప్రింట్ స్క్రీన్ తీయటము, తర్వాత ఇమేజెస్ వీడియో చేసి పంపించారు. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. సో ఇక్కడ మనకు వచ్చిన దాంట్లో ఇంటర్మీడియట్ సంబంధించి, సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రాసెస్లో మనకు వచ్చిన ఈ ఇమేజెస్ అండ్ వీడియోలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ సంబంధించి అండ్ ఏపీఓఎస్ఎస్ టీఓఎస్ఎస్ సంబంధించి మనకు రావటం జరిగింది. ఆ స్క్రీన్ షాట్స్ కానీ వీడియోస్ కానీ, బట్ సిబిఎస్సికి సంబంధించి మనకు రాలేదు, ఇతర బోర్డ్స్కు సంబంధించి రాలేదు. సో అంతా ఓన్లీ ఇంటర్ అండ్ ఏపీఓఎస్ఎస్ వచ్చింది. అయితే దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ వాటిని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, దాంతోపాటు ఇన్ కేస్ వేరే బోర్డ్స్ వాళ్ళు ఉన్నప్పుడు వాటిని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అని మన దగ్గర వస్తాయి కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క యూజర్కి మనం ఫ్రీ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది త్రూ యూట్యూబ్ ద్వారా. వెబ్ కౌన్సిలింగ్లో స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది మీకు ర్యాంక్ వచ్చేదాకా. అలాగే ఇప్పుడు నేను ఒక ఎక్సెల్ కూడా చూపిస్తున్నాను. ఈ ఎక్సెల్ని టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్సెల్ని దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ మార్క్స్ కూడా దాంట్లో నుంచి కన్వర్ట్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, సో ఇది మనకు ఇంటర్మీడియట్కి సంబంధించి ఒక మార్క్స్ మేమో, అంటే మైట్ బి ఇది ఒక తెలంగాణకి సంబంధించిన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎవరైనా సరే దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూస్తే వెరీ క్లియర్గా ఏమని ఇచ్చారంటే మ్యాథమెటిక్స్లో మ్యాక్సిమం మార్క్స్ ఇస్ 300, తర్వాత ఫిజిక్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్, కెమిస్ట్రీ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ వచ్చి 150 మ్యాక్సిమం మార్క్స్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమన్నారంటే మార్క్స్ సెక్యూర్డ్ బై యూ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ ఇక్కడ ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. అలాగే ఫిజిక్స్కి కెమిస్ట్రీకి ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ సంబంధించి మ్యాథ్స్లో మీకు టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో ఫస్ట్ ఇయర్లో మీకు మ్యాథమెటిక్స్ మొత్తం కలిపి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి మనకు 75+75 ఉంటుంది, అంటే పార్టీ ఏ పార్టీ బికి. అలాగే సెకండ్ ఇయర్ కూడా 75-75 ఉంటుంది. సో టోటల్ 150 కాబట్టి వితౌట్ కన్ఫ్యూజన్ మనకు టోటల్గా 300కి ఫస్ట్ ఇయర్కి పార్టీ ఏ పార్టీ బి, సెకండ్ ఇయర్కి పార్టీ ఏ పార్టీ బి మొత్తం అంతా కలిపి ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ వేయండి. ఇక్కడ మీకు వచ్చిన మార్కులు వేయాలి తప్ప టోటల్ మార్క్స్ వేయకూడదు. నేను ఒక వీడియోలో ఒక ఇమేజ్లో చూసాను వాళ్ళు టోటల్ మార్క్స్ కూడా మళ్ళీ వేస్తున్నారు, అది రాంగ్. అది కాదు వేయాల్సింది, మీకు ఎంత వచ్చే మార్కులు ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో చూసి దాన్ని వేయండి. సేమ్ వే ఫిజిక్స్ కూడా సంబంధించి, ఫిజిక్స్కి 60 మనకు ఫస్ట్ ఇయర్ ఉంటుంది అండ్ 60 సెకండ్ ఇయర్ ఉంటుంది అండ్ ప్రాక్టికల్కి 30 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ ఎంత వచ్చింది 150 మార్క్స్, టోటల్ మ్యాక్సిమం మార్క్స్ 150. సో మీకు ఫస్ట్ ఇయర్లో 60 ఎంత వచ్చింది దానిది ప్లస్ సెకండ్ ఇయర్లో ఎంత వచ్చింది ప్లస్ ఆ మార్క్స్ ప్లస్ మీకు ప్రాక్టికల్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్లో ఎన్ని మార్కులు వచ్చాయో అవి మాత్రమే వేయాలి, తప్పితే ఈ మార్కులు వేయకూడదు. అలాగే సేమ్ కెమిస్ట్రీ కూడా ఫస్ట్ ఇయర్ టోటల్ మార్క్స్ 60, సెకండ్ ఇయర్ 60, ప్రాక్టికల్స్ 30 మార్క్స్, మొత్తం కలిపి మనకు 150 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్. సో మీకు ఎంత వచ్చాయి ఆ మార్కులు వేయాలి. సో 40 ఒకవేళ మీకు ఫస్ట్ ఇయర్లో 40 వచ్చింది, సెకండ్ ఇయర్లో 40 వచ్చింది అండ్ ప్రాక్టికల్స్లో 30 వచ్చిందంటే 110 మార్క్స్ వేయాలి. సో ఈ రకంగా మీకు ప్రతి ఒక్కదానికి వేయాలి. ఇప్పుడు ఏపీఓఎస్ఎస్ వాళ్ళు చూస్తే ఏపీఓఎస్ఎస్ వాళ్ళకి వీరు ఈ రకంగా ఇవ్వటం జరిగింది మనకు. వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ ఏదైతే ఉందో ప్రాక్టికల్స్ మ్యాథమెటిక్స్కి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 100కి ఇచ్చారు ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్, ఫిజిక్స్ మ్యాక్సిమం మార్క్స్ 100కి ఇచ్చారు, కెమిస్ట్రీ మ్యాక్సిమం మార్క్స్ 100కి ఇచ్చారు. ఇది ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి అన్నీ కలిపి ఇవ్వడం జరిగింది వీళ్ళకి. సో ఇది ఏపీఓఎస్ఎస్ అండ్ టీఓఎస్ఎస్కి సంబంధించింది మాత్రమే. సో ఇది ఏపీఓఎస్ఎస్ అండ్ టీఎస్ఓఎస్ఎస్ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ వాళ్ళకి, తెలంగాణ ఓపెన్ స్కూల్ వాళ్ళకి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బోర్డు వాళ్ళే మీ బోర్డు బట్టి, అంటే ఎంసెట్ బోర్డు వాళ్ళే మీరు ఏ బోర్డులో చదివారు, అంటే ఇంటర్మీడియట్లో చదివి ఇంటర్మీడియట్ రెగ్యులర్ బోర్డులో ఉన్న ఓపెన్ స్కూల్లో చదివారా సిబిఎస్ఈలో చదివారా దాన్ని బట్టి మీకు మ్యాక్సిమం మార్క్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది జనరల్ ప్రాసెస్. ఇలా కాకుండా ఇన్ కేస్ ఒకవేళ మీకు ఆ మ్యాక్సిమం మార్క్స్ అనేది అక్కడ రాంగ్గా వస్తే నేను మీకు ఇంకొక ఎక్సెల్ ఇప్పుడు చూపిస్తాను. సో ఈ ఎక్సెల్ ప్రకారం మీరు దాన్ని కూడా ఇచ్చుకుంటూ ఉండండి. అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీ టోటల్ మార్క్షీట్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కంప్లీట్గా బోత్ సైడ్స్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ బ్యాక్ అంతా కలిపి మీరు దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఇక్కడ మీరు ఏదైతే అప్లోడ్ డాక్యుమెంట్ ఉందో ఇక్కడ మీరు పెట్టి క్లిక్ చేసి సబ్మిట్ అని కొడితే అప్లోడ్ అవుతుంది. అయితే గుర్తుంచుకోండి టోటల్గా మీరు స్కాన్ చేసిన డాక్యుమెంట్ 300 KB పైన రాకూడదు. ఇన్ కేస్ 300 KB వస్తుంది మీకు స్కాన్ చేసింది, స్కాన్ ఎలా చేయాలంటే మీరు ఏదర్ పీడిఎఫ్ స్కానర్ అని చెప్పి, సారీ మీ దగ్గర ఉన్న
ఇమేజ్ ఏదైతే ఉంటుందో హార్డ్ కాపీ, దాన్ని మీ కెమెరాతో మీరు పీడిఎఫ్ స్కాన్ అయినా చేయొచ్చు, లేదంటే దాన్ని ఇమేజ్ చేసి మీరు గూగుల్లో ఇమేజ్ టు పీడిఎఫ్ అని చెప్పేసి అని ఉంటుంది, దానన్నా కన్వర్ట్ చేయొచ్చు. మొత్తం చేసిన తర్వాత కూడా ఇన్ కేస్ మీకు 300 KB కన్నా ఎక్కువ వస్తే దాంట్లో గూగుల్లో మీకు కంప్రెసర్ అని ఉంటుంది, ఇమేజ్ కంప్రెసర్ అని ఉంటుంది. సో ఇమేజ్ కంప్రెసర్నా చేయండి, సారీ ఇక్కడ వాళ్ళు ఓన్లీ పీడిఎఫ్ ఇచ్చారు కాబట్టి పీడిఎఫ్ కంప్రెసర్ అని ఉంటుంది గూగుల్లో, పీడిఎఫ్ కంప్రెసర్లో చేస్తే మీకు ఆ పీడిఎఫ్ని కంప్రెస్ చేయొచ్చు. సో ఇమేజెస్ అప్లోడ్ చేయడానికి ఆస్కారం లేదు, ఓన్లీ పీడిఎఫ్ని అప్లోడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనము సిబిఎస్ఈ వాళ్ళకి స్పెసిఫిక్గా మనకి ఎక్కడ దాని గురించి స్క్రీన్ దొరకలేదు కాబట్టి సిబిఎస్ఈ అదర్ బోర్డ్స్ వాళ్ళకి ఇన్ కేసు ఏ ఫార్మాట్ ఇచ్చిన వాళ్ళు, అంటే ఏ దీంట్లో కూడా ఇన్ కేసు వాళ్ళు మనకు స్పెసిఫై చేయకపోతే మ్యాక్సిమం మార్క్స్ ఎలా చేయాలి అనేది ఒక ఎక్సెల్ చూపిస్తూ మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇది ఒక మినీ క్యాలిక్యులేటర్ మనం రెడీ చేసింది ఇది. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నేను మ్యాక్సిమం మార్క్స్ 100 అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ మార్క్స్ అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో మ్యాక్సిమం మార్క్స్ 100, సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ 100 అని ఇవ్వడం జరిగింది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ బోర్డులో మ్యాక్సిమం మార్క్స్, సో ఇక్కడ మీకు వచ్చిన మార్కులు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం మార్క్స్ 100 అని చెప్పి ఎంటర్ చేశాను, ఇది సిబిఎస్ఈ వాళ్ళకి 100 మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చారు. అయితే మీకు ఇన్ కేస్ లాగిన్ అయిన తర్వాత మీకు దాని పక్కన మ్యాక్సిమం మార్క్స్ 100, ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 100+100 200 అని ఇక్కడ కానీ కనపడకపోతే మీకు, అంటే 300 కనపడింది అన్నప్పుడు నేను పంపించిన ఎక్సెల్ని యూజ్ చేసుకోండి. లేదు మీకు మ్యాక్సిమం మార్క్స్ సిబిఎస్ఈ వాళ్ళకి పర్టికులర్గా ఇక్కడ 200 కనపడింది అనుకోండి, కామ్గా ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేసేసేయచ్చు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఒకవేళ మీ మ్యాక్సిమం మార్క్స్ అక్కడ 200 కాకుండా ఇంకా వేరేది ఏదన్నా కానీ ఇక్కడ కనపడితే, నాట్ ఓన్లీ సిబిఎస్ఈ ఎవరికన్నా, ఇప్పుడు నేను చూపించిన ఎక్సెల్ ప్రకారం ఇక్కడ మీ మార్క్స్ ఎంటర్ చేయండి. సో మీకు వచ్చిన మార్క్స్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మ్యాక్సిమం మార్క్స్ మీకు తెలుసు కాబట్టి మీ బోర్డులో ఫస్ట్ ఇయర్కి మ్యాక్సిమం మార్క్స్ 100 అని శాంపుల్గా పెట్టాను. ఇక్కడ 100 వస్తే 100 పెట్టండి, లేదా 150 వస్తే 150, ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోండి. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే 150 కన్వర్ట్ చేస్తాం ఈ మార్క్స్ని. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ యువర్ మార్క్స్ అని ఏదైతే ఉందో ఇక్కడ నేను శాంపుల్గా 80 మార్క్స్ వచ్చాయని చెప్పి నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ 80 మార్క్స్ అని చెప్పి ఎంటర్ చేశాను, 89 మార్క్స్ అనుకోండి. అండ్ సెకండ్ దాంట్లో కూడా నేను ఇంకొక 80 మార్క్స్ వచ్చాయని చెప్పి ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు 150 గాను మీకు 100కి 89 మార్క్స్ వస్తే 150 గాను 133.5, అలాగే మీకు 100కి 80 మార్క్స్ వస్తే 150 గాను 120 మార్క్స్ అనేది ఇక్కడ ఈజీగా క్యాలిక్యులేట్ అయిపోతుంది అన్నమాట. ఇదే క్రమంలో మీకు మొత్తం ఏదైనా సరే, అంటే ఫిజిక్స్కి సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించి అన్నీ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం మార్క్స్ మనకి ఇక్కడ 150 ఇచ్చారు కాబట్టి బోర్డు వాళ్ళు 150 ప్రకారం నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చాను. ఒకవేళ ఇన్ కేస్ మ్యాక్సిమం మార్క్స్ అక్కడ బోర్డు వాళ్ళు ఈ పర్టికులర్గా రెడ్ కలర్లో కనబడే ఏవి మీరు వాల్యూస్ చేంజ్ చేయకండి, ఇవి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతే ఓన్లీ ఇక్కడ మాత్రమే చేంజ్ చేయండి. ఇది మీ బోర్డు మ్యాక్సిమం మార్క్స్, ఇది మీరు ఎంత సెక్యూర్ చేస్తారో ఆ మార్క్స్. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి లేకపోతే మిగతా మ్యాథ్స్కి సంబంధించి మీకు ఏదైనా ప్రాక్టికల్స్ ఉంటే ఆ ప్రాక్టికల్ మార్క్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో మీకు ఫస్ట్ ఇయర్కి సంబంధించి మీకు ఒక 70 మార్క్స్ వచ్చాయనుకోండి, దట్ ఇంక్లూడ్స్ దట్ డజంట్ ఇంక్లూడ్ ప్రాక్టికల్స్ అనుకోండి, 70 మార్క్స్ ఎంటర్ చేయండి. అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి మీకు ప్రాక్టికల్స్ విత్ ప్రాక్టికల్స్లో 90 మార్క్స్ వచ్చాయనుకోండి, 90 మార్క్స్ ఎంటర్ చేయండి. సో టోటల్గా మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇక్కడ క్లియర్గా మనకు వచ్చేస్తాయి అంటే 105, 135. సో వీటన్నింటిని కలిపి అక్కడ మీరు వేసేటప్పుడు మ్యాథ్స్ అన్నీ కలిపి వేయాలి, అంటే దీన్ని ఈ రెండు యాడ్ చేసి మీరు మ్యాథ్స్లో వేయాలి, అలాగే ఫిజిక్స్ కూడా దీన్ని యాడ్ చేసి వేయాలి, కెమిస్ట్రీ కూడా ఇక్కడ రెండు యాడ్ చేసి వేయాలి. ఈ రకంగా మీరు కానీ అక్కడ యాడ్ చేస్తే మీరు యాడ్ చేసిన మార్కులు ఏవైతే ఉంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో మిగతా బోర్డ్స్ వాళ్ళందరూ కూడా ఈ రకంగా అయితే యూస్ చేసుకోండి, ఒకవేళ ఇన్ కేస్ అక్కడ మీ మ్యాక్సిమం మార్క్స్ అనేది కనపడకపోతే. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.